మొదలు పెట్టండి. నా చిత్రంలో బూతు మాటలు ఉంటాయి, బూతు చేష్టలు ఉండవు. ఓడి అమ్మ, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అవునా? అయితే ట్రాన్స్ఫర్ అయిపోతే రెండు కొత్త పెట్టలు కట్ట టైం దొరికేరా, వస్తావా? ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. అరే నిన్నేరా, ఎంతసేపులు వస్తున్నావు? ఫ్రీగేం కాదులే, పిలుస్తా. ఎట్టగన్నారా మీ అమ్మ నిన్ను? మీకు అభ్యంతరం లేకపోతే మేము డ్రాప్ చేస్తాం, రండి. హీరోలు వచ్చారు. ఎలా వెళ్ళాలో మాకు తెలుసు, మీ పని మీరు చూసుకోండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అవకాశం కోసం చూస్తారు యదవాళ్ళు. ఇడియట్. ఇడియటా? ఇడియట్ అంటే బ్యాగ్లే ఉన్నాయి. మొట్ట మీద ఆతులు ముత్తలేదు కానీ లంచ్ కొల్ కరెంట్ పక్క కనపడితే మొట్టడేస్తారు. లంచ్ తీవే చోరు మూసుకున్నావేంటి? వాడు కొట్టినా చూడొచ్చు సార్, కొటేషన్ చెప్తుంటే మాత్రం వెళ్ళాం. కొటేషన్లా? అదిగో స్టార్ట్ చేస్తాడు. పళ్ళున్న ప్రతి కుక్క కరుస్తుంది అనుకోవడం మీ మూర్ఖత్వం. సాయం చేసినోడికి గాయం చేసినోడికి మధ్య తేడా తెలుసుకోండమ్మా. రండి. నువ్వు చెప్పబోతామా తెలీదు, గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు రా. ఏంటన్నా ఇది, ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈడొకడు ఆడు తాగడం, మనల్ని తాగిన కూడా. ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను. నేను చూస్తాను సార్. నువ్వు పోయిరా. గ్లాస్ ఏది? నానా నేను కూడా చూస్తా అవుతా. తప్పమ్మా, నువ్వు తాక్కూడదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అది తాగితే చచ్చిపోతారు. మరి నువ్వు తాగుతున్నా, నువ్వు కూడా చచ్చిపోతావా నాన్న? ఇదంతా నీ ట్రైనింగే కదరా. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి అమ్మాయి జాగుతుంది. చాలా హక్కలు కొందరా ఈ రోజు, కడుపు నిండా తినొచ్చా. రా బాబు. నాతో డబ్బులు లేవండి. డబ్బులు లేకుండా ఎలా వచ్చావరా? నువ్వు రా బాబు. నా దగ్గర చిల్లర లేదండి. నేను ఇస్తానులే. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఉంచుకుంటున్నాడు. మరీ ఎంత దారుణం ఏంట్రా, కడుపు నొప్పిగా ఉందిరా, ఆకలిస్తుంది. ఏమే రాత్రి మిగిలిపోయినాను, ఫ్రిడ్జ్ లో పెట్టావా కుక్కలు పడేసావా? ఆ మంచినీళ్ళు తాగుదాం లేరా బాబు. తీసుకో. మాలో కొంతమంది బలవంతంగా డబ్బులు కొట్టేసేవాళ్ళు ఉన్నారేమో గాని కడుపులు కొట్టేసేవాళ్ళు లేరయ్యా. ఎక్కడ కొన్నావురా? మన ఊర్లోనే. ఆ గుడ్డోడు వస్తున్నాడు, ఇప్పుడు అడిగిస్తాను చూడరా. చూడండి. రే తప్పురా, నువ్వు ఒకడవే అన్నా. స్టిక్ బాగుంది, కావాలా కావాలా కావాలా? లెఫ్ట్ కెమెరా. రామచంద్ర ఈడు ఓరేక్షనే పరిశీలా పోతున్నాను రా. తీసుకురా గుడ్డోడా. మీరందరూ కళ్ళతో చూస్తారు, నేను మనసుతో చూస్తాను. అన్నా అన్నా, వీడిని మనసును గాయపరిచిన నువ్వు మాత్రం సాయమే చేసావు, నీ కోపం రాలేదా? ఈ చిన్న గాయనికే మీ పైన కోప్పడితే నాకు చూపే లేకుండా చేసిన దేవుడి పైన ఇంకెంత కోపం రావాలి? ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.